ఎంఆర్ఓ ఆఫీస్ పోతే కూడా ఇది ఎవరిది అంటే జమునాచరి వాళ్ళు అని అంటే పర్మిషన్ ఇయ్యొద్దు, వాళ్ళకి ఏది ఇయ్యొద్దు అని చెప్పిండట. అని అంటే దంతకక్ష పూరితంగా ఉండేట ఆయన, ఈయనేం ముఖ్యమంత్రి? అసలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే రాజకీయాలలో ఎదుర్కోవాలి. ఇట్లా నేను ఒక మహిళనై నేను నడుపుతుంటే హెచ్చరిసి గీదానికి మడి పడతారు ఒకటన్నా హెచ్చరిస్తాను అన్న వాటి మీద, బిజినెస్ల మీద. నిజంగానే మేము అక్రమంగా కట్టుకున్నామని అంటే పడాలి. మేము కొనుక్కున్న ల్యాండ్ కదా ఇది, మేము అన్ని కూడా చెప్తున్నాం కదా, సర్వే నెంబర్లు కూడా మీరు రాసుకోండి సర్వే నెంబర్లు. ఇప్పుడు ఈ మూడు ఇప్పుడు ఇది ఉంది కదా మీకు 130, ఇది చెప్తున్నా. ఇప్పుడు ఈ 130/A అనేది పంచిన అంటుండు, మొత్తం షెడ్లన్నీ పంచిన అంటుండు కదా. ఇగో ఇది మొత్తం, ఇగో ఇది మొత్తం పట్టాదారు పుస్తకం కొల్లి సీతారామరావు దగ్గర కొన్నాం. ఆయన తండ్రి పేరు నాగభూషణం. ఇదంతా సేల్ డీడీ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఉట్టికనే ఇస్తురా వీళ్ళు? ఇవన్నీ ఎంఆర్ఓ ఆఫీసులు ఇవన్నీ ఎందుకు పెట్టింది మరి? ఇవన్నిటికీ వాల్యూ లేనప్పుడు ఈ ఎంఆర్ఓ ఆఫీసులు ఎందుకు, ఈ రిజిస్ట్రేషన్లు ఎందుకు, ఈ రిజిస్ట్రేషన్ల ఫీజులు కట్టడం ఎందుకు, ఇదంతా ఎందుకండి మరి? వీటికి కూడా వాల్యూ లేకపోతే ఇప్పుడు ఇవన్నీ ఉండేనే ఉండే. ఇవి ఉన్నాయి. మళ్ళీ గ్రామ పంచాయతీలో కూడా మేము పర్మిషన్ తీసుకునే కట్టుకున్నాం. మళ్ళీ గ్రామ పంచాయతీ లేఅవుట్లో పర్మిషన్ తీసుకొని కట్టుకున్నప్పుడు మళ్ళీ అవి కూడా ఉట్టివేనా? ఇప్పుడు ఇది ఇప్పుడు నిన్న వైద్యు మొత్తం ఇది చేసింది. ఇగో ఇక్కడ చేసి మొత్తం అన్ని ఆక్రమించుకున్నాయి ఇవన్నీ భూములు అని చెప్తున్నాయి. 130/A మూడు ఎకరాలు ఉంటుంది మాకు. ఆయన ఏం చెప్తుండ అంటే 130లో మొత్తం పట్టా భూములు లేవు అని చెప్తాడు, అంతా ఆక్రమించుకున్నదని చెప్తున్నాయి. మేమే ఉన్నాం అంటే 3 ఎకర్స్లో మేము ఉన్నాం. ఇగో ఈ సేల్ డీడీ ఇవన్నీ ఉన్నాయి. పట్టా బుక్ ఉంది, పాస్బుక్ ఉంది, ధరణిల్లు ఉంది, అన్నిట్లో ఉన్నాయి. ఇవన్నీ చూసే కొనుక్కున్నాం కదా మేము, రామారావు దగ్గర కొన్నాం మేము. కొన్ని మళ్ళీ గ్రామ పంచాయతీలో కూడా పర్మిషన్ తీసుకునే కట్టినాం 2 షెడ్లు. మా దాని పక్కక గవర్నమెంట్ లాంటి ఉండొచ్చు, పక్కకున్నది మాకు తెలియదు. కానీ మా దాంట్లో మేమైతే కట్టుకున్నాం. మేము అసలు ఎక్కడ కూడా ఫెన్సింగ్ కానీ ఏది కూడా లేదు. అసలు మాదే మేము వేసుకోలే ఫెన్సింగ్. మా ల్యాండ్లకే పోయి చేసిండు. ఇంకా ఏంటి గేట్లు పగలగొట్టి ఆయన కోరిచ్చారు. అదేమన్నా గవర్నమెంట్ భూమి అది. ఆ ఊరోళ్ళని పిలిచే ఇంకా తాళాలు పగలగొట్టి లోపలికి పోయి వాళ్ళకి దారి లేక. ఎందుకు గొడవలు జరుగుతాయండి? కాదు ఎందుకు గొడవలు జరుగుతాయి? ఇప్పుడు ఆ పట్టాలు ఇంతకు ముందు ఇచ్చిన భూములే అవి. ఆ ఇచ్చిన భూములే ఇస్తందుకు పోయినప్పుడు ఎందుకు గొడవలు జరుగుతాయి? అక్కడ ఉన్న ప్రజలు సంతోషంగా ఇంకా రండి సార్ అని చెప్పి ఇంకా పూలదండలు వేసి బొకేలు ఇచ్చి తీసుకుంటారు వాళ్ళను రమ్మని. గొడవలు ఎందుకు జరుగుతాయి? మేమన్నా గొడవ పెట్టుకునేటోళ్ళమా మేము? వాళ్ళకు భయం, మాకెందుకు భయం ఉంటది? నిన్న ఇగో మేము అంతకుముందు కూడా చెప్పినా, నిన్న ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి భూములకి మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము పోయే ఫామ్కి పోయే రోడ్డు నుంచి పోతే ఇటు సైడ్ ఉన్న భూములని మావే అని రాస్తుంది. రాసి సారో లేండి, ఇప్పుడు మీరు ఆ నుంచి ఇక్కడికి వచ్చారు ఇంటి వరకు, ఆ ఇంటి పక్కకు ఉన్న భూములని సార్వే అని రాసి చెప్తుంది. మేము ఆ రోజు కూడా చెప్పినా, మావి ఇవి సర్వే నెంబర్లు ఉన్నటువంటి భూములు మాత్రమే మావి. మీరు ఏ సర్వే నెంబర్లలో ఏవి ఇచ్చుకున్నారో అవిటికి మాకు సంబంధం లేదు. అవి ఏమైనా చేసుకోరు. కానీ మీరు జమునా ఆచార్యస్ భూములు అని చెప్తున్నారు, అది చెప్పొద్దు. మా ఆచార్య ముందు వచ్చి టెంట్ వేయొద్దు అని చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.